వాడు ఐమాక్ లాంటివి పుట్టడానికి కారణం స్టీవ్ జాబ్ ఎవరైతే ఉన్నాడో వాడు కొన్ని ఊహస్ ఎత్తే అది కన్వర్టెడ్ యాజ్ ఏ రియల్ థింగ్స్. అంచేత ఏమైనా సరే శక్తులే, అద్భుతమైన శక్తి, వ్యక్తి శక్తి అంటే ఇవన్నీ శక్తులు కాబట్టి ఫ్రమ్ ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్, ఏ నుంచి జెడ్ వరకు మనకి ఒక్కొక్క అక్షరంలో ఉన్న అద్భుతమైన థింగులు గాన మనం గాన మలుచు. ఫైనల్ గా జెడ్ అంటే ఫ్రమ్ జీరో టు హీరో అవడానికి వీలవుతుంది. ఇవన్నిటికి కారణం మనకున్న శక్తుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక పద్ధతి ప్రకారం. అప్పుడు ఆటోమేటిక్గా నేను విజయదశమి వెళ్ళిపోరనే, విజయదశమిలో విక్టరీ ఉంది, విక్టరీ మహిషాసురి మధ్యని, మహిషాసురుడు రకరకాలుగా మారుతుంటాడు. మన కష్టాలు కానీ బాధలు కానీ ఎదురుదెబ్బలు కానీ రకరకాలుగా వస్తే ఒక రకంగా రాదు. ఆ కష్టాలకు అనుగుణంగా ఆదిపరాశక్తి ట్రాన్స్ఫర్ అయి మారి 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 ఫైనల్గా మహిషాసురుడిని మర్దిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏ విధాలుగా కాంపిటేటర్స్ నుంచి సక్సెస్ రావచ్చు, కుటుంబం నుంచి సక్సెస్, ఫెయిల్యూర్స్ రావచ్చు, ఎదురుదెబ్బలు రావచ్చు, కాంపిటేటర్స్ నుంచి ఎదురుదెబ్బలు రావచ్చు, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు లాస్ట్ ఇయర్ ఉద్దు తుఫాన్ నుంచి వైపరీత్యాలు రావచ్చు. ఏ వైపరీత్యం ఎదురైనా సరే అది మహిషాసురుడు అనుకున్నప్పుడు ఆదిపరాశక్తి మన లోపలికి వెళ్తే ఏ ఫెయిల్యూర్ అయినా సరే సక్సెస్ గా మార్చుకోవచ్చు, సమస్యను సక్సెస్ గా మార్చుకోవచ్చు, ప్రాబ్లంని ప్రోగ్రెస్ గా మార్చుకోవచ్చు. బ్రెయిన్ డ్రైన్ నుంచి బ్రెయిన్ గెయిన్ సంపాదించవచ్చు అని మోడీ అన్నట్టుగా ఎవ్రీథింగ్ యు కెన్ డూ వాట్ యు వాంట్, వాట్ యు డిజైర్, వాట్ యు నీడ్. సో నంబర్ వన్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్, ఫ్రమ్ ఏ టు జెడ్ ఆఫ్ సక్సెస్. అక్షరమాలలో ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి అక్షరానికి మనం ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటాం. మనం విక్టరీ సాధించాలంటే ఈ ఒక్కొక్క పాయింట్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. 2005లో నీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేశాను భారతదేశంలో. వాళ్ళందరూ చాలా సక్సెస్ ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత మన మీడియా విజన్ లో డైరెక్ట్ గా. నెక్స్ట్ స్లైడ్ నో, మీరు ఒకసారి చదవండి, అచీవ్ యువర్ డ్రీమ్స్, ఏ ఫర్ అచీవ్ యువర్ డ్రీమ్స్. అవన్నీ చదివితే అవాయిడ్ నెగిటివ్ పీపుల్, అచీవ్ యువర్ డ్రీమ్స్ విత్ ప్రాపర్ యాక్షన్, అచీవ్ యువర్ డ్రీమ్స్ విత్ ప్రాపర్ యాక్షన్. ఇప్పుడు స్లైడ్ స్టాప్ చేయండి, నన్ను చూడండి. ఓకే, ఇప్పుడు మీకు చూడండి, అచీవ్ యువర్ డ్రీమ్స్, మీ కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోండి, కలలు కనండి, నేను అబ్దుల్ కలాం డ్రీమ్స్ కమ్ ట్రూ వెన్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ ఇట్, ఇఫ్ యూ ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే నీ కలలు నిజమవ్వాలంటే నెంబర్ వన్ అవాయిడ్ నెగటివ్ పీపుల్. ఎంత పాలలో ఇంత పాయిజన్ కలిపితే పాలన్నీ అయిపోతాయి. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు చెప్పానుకోండి, ఎవడో ఒకడు మొదలు పెడతాడు, ఏమంటాడంటే నీ నీకు అంత సీన్ లేదో అర్థంలో చూసుకోమంటాడు. నిజంగానే అర్థంలో చూసుకుంటావు, నిజమే నాకు ఎదుర్కొంటాం. దుష్టులకు ఉండము, సత్సాంగత్వం దుస్సాంగత్వం, సత్సాంగత్వం అంటే గొప్ప మంచి కాలు, చెడ్డవాళ్ళతో కాలు, చెడ్డవాళ్ళతో కలిస్తే నువ్వు చెడిపోతావు, మంచి వాళ్ళతో కలిస్తే నువ్వు మంచివాడు అవుతావు. ఎప్పుడైతే నెగిటివ్ పర్సన్స్ దగ్గర ఉన్నారో నీ జీవితంలో అనుకున్న లక్ష్యాలని వాళ్ళు నీరు గార్చేస్తారు. పంచదేశం అంటే గాలి. టూ, ఐ థింక్ కాల్ ఈజ్ కమింగ్, కాల్ని అటెంప్ట్ చేద్దాం. హలో, హలో, నమస్తే, పేరు రఘు, రఘు మీరు ఫోన్ పెట్టేస్తే నేను చెప్తానండి. ఆల్రెడీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో చూసుకున్నాం, స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ ఉంటే చాలు కండరాలు అన్ని టైట్ అయిపోతాయి. ఆ టైట్నెస్ కాబట్టి రిలాక్సేషన్, టైట్ అయ్యింది అంటే పెయిన్ స్టాప్ అయింది అని అర్థం. దాని క్వైట్ ఆపోజిట్ రిలాక్సేషన్, వాకింగ్ చేయండి, లేదంటే కూర్చోటి కలవండి, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ప్రాణాయామం చేయండి. మా దగ్గరకు వస్తే చాకప్సన్ ఫోకస్ రిలాక్సేషన్ అనే టెక్నిక్ ద్వారా మీకు తలనొప్పి, ఇది పెద్ద విశేషం కాదు, ఆల్ రైట్ విత్ ప్రాపర్ స్మాల్ టెక్నిక్స్. మీరు మా సెంటర్కి వచ్చి సిడీ పికప్ చేసుకుని సెల్ఫ్ రిలాక్సేషన్ అండ్ సిడీ, జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్ సిడీ, ఆ రెండు తీసుకోండి,
మీకు 1 వీక్ 10 డేస్ లో మీ టెన్షన్ అటాక్ ఇట్ విల్ బి వానిష్డ్. ఓకే, హలో, రైట్. నెక్స్ట్, అవాయిడ్ నెగటివ్ ప్లేసెస్. ఎక్కడికి వెళ్తే అది ప్లేస్ మంచిది కాదు. ఒక గుడికి వెళ్ళాం, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, బీచ్ కి వెళ్ళాం, రిలాక్స్ అయ్యాం, ఇది పాజిటివ్. నెగిటివ్ ప్లేస్ అది కక్క ముక్కలు అగ్గ పెగ్గలాగే కైనీలు గుట్కాలు పాన్ పరగలు ఉన్న ప్లేస్కి వెళ్ళాం, నెగిటివ్ ప్లేస్ అది. ఆటోమేటిక్ మనకు తెలియగలిగింది, మనసు అంతా చెడిపోయింది. మంచి మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మంచి జరుగుతుంది. చెడు మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఉన్నది. థర్డ్ ఈజ్ అవాయిడ్ నెగిటివ్ థింగ్స్. నెగిటివ్ థింగ్స్ అంటే మంచి పదార్థాలు చెడు పదార్థాలు అలాగా ఏ వస్తువులు అయితే నెగిటివ్ గా మీకు కనిపిస్తున్నాయో, ఎక్కువ వాట్సాప్ వాడితే ఫోన్ నెగిటివ్ అవుతుంది, ఎక్కువ చాటలు చాటింగ్ చేస్తే ఐ లవ్ యూ డార్లింగ్ అంటే ఆటోమేటిక్ గా తెలియకంటే ఆ వస్తువు కూడా మీ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చాటింగ్ చేసావు, కొన్ని రోజుల తర్వాత వాడు ఏం చేస్తాడు, నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి చాట్ చేయకపోతే వాడు ఊరుకుంటాడా? నా నాటకాలు ఆడావు, నువ్వు ఎంతమంది ఆడుతున్నావు, ఎంతమంది ఆడుతున్నావు, ఫ్రీడ్ వేస్ట్ అంటారు. ఎప్పుడు కూడా గతం అంటే పాస్ట్ అనేది వేస్ట్, వేస్ట్ పేపర్ లాంటిది. ప్రజెంట్ అనేది న్యూస్ పేపర్ లాంటిది, ఫ్యూచర్ అనేది క్వశ్చన్ పేపర్ లాంటిది. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్ అంటాం. గతం వేస్ట్ పేపర్ లాంటిది. ఇంకా ఈ రోజు న్యూస్ పేపర్ చదివితే ప్రజెంట్ అంటే న్యూస్ పేపర్ లాంటిది, ఫ్యూచర్ అంటే క్వశ్చన్ పేపర్ లాంటిది. ఎప్పుడు ఇది మన జీవితాన్ని మార్చుకోకపోతే నీ లైఫ్ ఏమైపోతుంది, టిష్యూ పేపర్ అయిపోతుంది. అప్పుడు చేస్తాం, పాడేస్తాం. అడు ఊరుకోడండి, మళ్ళా 1 వీక్ తర్వాత మళ్ళా ఎంటర్లోకి వస్తాడు. నువ్వు వదిలించుకోవాలనుకున్నా వాడు వదలడు, మళ్ళా ఎంటర్ అవుతాడు. కాబట్టి ఇవి నెగిటివ్ థింగ్స్ అంటే గుట్కాలు కాయనీలు డ్రింకులు అవే కాదు నెగిటివ్ థింగ్స్. ఏది మీ జీవితాన్ని పాడు చేస్తుందో అది నెగిటివ్ థింగ్. అప్పుడు జీవితం స్వాభావమానంగా ఉంటుంది, లేకపోతే క్షోభ వస్తుంది. జీవితం స్వాభావమానంగా ఉండాలా, స్వాభత్వం కావాలా, క్షోభత్వం కావాలా? సో మన చేతిలో ఉంటుంది. అచీవ్ యువర్ డ్రీమ్స్ విత్ ప్రాపర్ యాక్షన్ వచ్చిందని చూద్దాండి. హలో హలో, మీడియం విజన్ చెప్పండి అమ్మా, మీ పేరు అమ్మా, మీ పేరు మీడియం విజన్ అమ్మా, మీ పేరు భవానీ చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం భవానీ, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎంతమ్మా మీ వయసు? అదే మీ వయసు ఎంత అమ్మా మీకు? పెళ్ళి అయ్యిందా? మ్యారేజ్ అయిందమ్మా మీకు? మీ హస్బెండ్ తోటి కానీ అత్తగారితో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో గారాబంగా పెరిగారా మీరు? ఓకే, మీకు ఏదైనా ఇంటర్నల్ గా ఉంటుందమ్మా, తగ్గించుకోవాలి. యాంగర్ ముందు టీ పెడితే డేంజర్ అయ్యింది. డెఫినెట్ గా ప్రాబ్లమ్ కి ఒక సీట్ ఉంది, యాంగర్ మేనేజ్మెంట్ సీడి. ఒకసారి రండి మా సెంటర్కి వస్తే మీకు కోపం తగ్గించి నేర్పండి. ఓకేమ్మా, రైట్. సో కోపం రావడానికి కాంప్లెక్స్ ఉంటాయి, సెల్ఫ్ కాంప్లెక్స్ ఉంటాయి, బయట ప్రెజర్స్ ఉంటాయి, లేడీస్ కి హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు కానీ మెన్సెస్ ముందు వాళ్ళు కానీ కోపం వస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ గా తెలియకుండానే మనకి అది ఎఫెక్ట్ మన మీద పడుతుంది. కోపాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది ఒక టెక్నిక్, అది దాని యాంగర్ మేనేజ్మెంట్ అనే సీడీ మేము రిలీజ్ చేసాం. ఆ సీడీ తోటి మీరు కోపం నుంచి బయటపడితే లేదనుకుంటే కౌన్సిలింగ్ తీసుకున్నా సరే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి అచీవ్ యువర్ డ్రీమ్స్ విత్ ప్రాపర్ యాక్షన్. మీకు ఏం చేయాలి? ప్రాపర్ యాక్షన్ కావాలి. ఐఐటీ రాలేదండి, మా అమ్మాయికి మెడిసిన్ రాలేదండి, కుదరదు. ప్రాపర్ యాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీ సక్సెస్. నెక్స్ట్, కట్ చిన్న బ్రేక్ అండి. ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం కూల్ కో అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికి వస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్,
హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నట్టి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.rantika.com, www.rantika.blogspot.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. విఐపి విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantikar.com, Slide. B, believe in yourself. Right, that one. Okay, slide. So, akkada chudandi, believe in yourself. You can what you believe. కరెక్ట్గా చూడండి అది స్లైడ్. ఇప్పుడు నేను క్లియర్గా ఎగ్జాంపుల్ చేస్తాను. ఒకటి, మన పల్లెటూరులో 35% మార్కులతో పాస్ అయితే చాలని పూర్వకాలం అనుకునేవారు పాతికేళ్ల క్రితం. ఇంగ్లీష్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి. ఎంత నమ్మారు? 35% మార్కులు వస్తే చాలు అనుకున్నాడు. బ్రెయిన్ కెపాసిటీ ఎంత అయింది? 35 మార్కులకి. ఎంత కష్టపడతాడు? 35 మార్కులకి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మూడు కేటగిరీలు డివైడ్ చేసేసి అవే చదువుతాడు. రిజల్ట్ ఎంత వచ్చింది? ±10%. 33-34 వచ్చు ఫెయిల్ అవ్వచ్చు, 35-36-37 వచ్చు పాస్ అవ్వచ్చు. అంటే ఎంత నమ్మామో అంతే బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది. ఎంత కెపాసిటీ పెరిగిందో అంతే కష్టపడతాడు. ఎంత కష్టపడ్డాడో అంతే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు బిలీఫ్ను పెంచండి. నాకు క్యాన్సర్ వచ్చింది, నేను చచ్చిపోతాను అనుకున్నారు అనుకోండి, వెంటనే బిలీఫ్లో ఏమొచ్చింది? మైనస్కి వచ్చింది. నీ బ్రెయిన్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇంకెందుకులే జీవితం అనుకున్నావు. నీకు రిజల్ట్ ఏంటంటే క్యాన్సర్తో చచ్చిపోయాడు, త్వరగా చచ్చిపోతాడు. నా గ్రూప్ 4 అయితే సరిపోతుంది నేను నమ్మకంతో ఉన్నాను అనుకోండి, నీ బ్రెయిన్ కెపాసిటీ అంతా పెరిగింది. నీకు యాక్షన్ ఎంత? గ్రూప్ 4కి సరిపడగానే ప్రిపేర్ అవుతావు. నీ రిజల్ట్ గ్రూప్ 4కి కంటే కొంచెం తక్కువ అటు వస్తుంది. అదే కోసం పెరుగు, నమ్మకాన్ని 100% పెంచు. నీ బ్రెయిన్ కెపాసిటీ 100% అవుతుంది. నువ్వు ఎంత శాతం కష్టపడతావు ఐఏఎస్ సరిపడగా కష్టపడతావు. నీకు ఎంత రిజల్ట్ వస్తుంది? కొంచెం తక్కువనే వస్తుంది, లేదా ఐఏఎస్ అనే వస్తుంది. ఫైనల్ గా నీ నమ్మకం 100% పెరుగుతుంది. కష్టాల నుంచి బయటపడాలన్నా, డబ్బు సంపాదించాలనుకున్నా, ఒక బయటపడాలనుకున్నా, ఏ దానికన్నా సరే ద ప్రధానమైన కట్టడే బిలీఫ్, నమ్మాలి. శక్తి స్వరూపిణి విజయదశమి అంటే నమ్మకమే. ఎంత నమ్మితే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు శక్తి స్వరూపిణి అంత అవుతుంది. భాగవతంలో 18వ చాప్టర్ లాస్ట్ చాప్టర్ ఏంటంటే విశ్వరూప సందర్శనం అంటే నీలోన సబ్ కాన్షియస్ మైండ్ పవర్ పెరగడమే. హనుమంతుడికి వాడి శక్తి వాడికి తెలియదట. హనుమాన్ ఇస్ ఎ ఇండియన్ సూపర్ హనుమాన్ సూపర్ మ్యాన్. నువ్వు చేయగలదంటే నమ్మకం పెరిగింది. అయినట్టుగా మనలో శక్తి ఉంది. ఆ శక్తిని మేల్కొల్పడమే కుండలిని విద్య అని మన యోగ శాస్త్రంలో చెప్తుంది.
నీలో శక్తిని మేల్పడమే సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అంటే, అదే హిప్నోసిస్ అంటే. ఓకే, సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యు కెన్ వాట్ యు బిలీవ్, ఏది నమ్మావో అది నువ్వు చేస్తావు. రైట్, నెక్స్ట్ స్లైడ్. సి ఫర్ కమిట్మెంట్, సి ఫర్ కమిట్మెంట్. చూడండి మీకు అక్కడ ఒకసారి చదువుకోండి, ప్లేయింగ్ టు విన్ రిక్వైర్స్ కమిట్మెంట్, కన్విక్షన్ లీడ్స్ టు కమిట్మెంట్. ఓకే, కన్విక్షన్ లీడ్ టు కమిట్మెంట్. ఒక్కసారి మర్చిపోకండి, ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే కమిట్మెంట్ ఉంటుంది. ఒకసారి కమిట్ అయితే నీ మాటను వింటావా, ముందా వెనకనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా ఇంపార్టెంట్, లేట్ కానీ సరే లేటెస్ట్ అయితే. కమిట్మెంట్ అంటే నాగార్జున సింహంత గట్టిగా బలంగా ఉంటుంది. ఎందుచేతంటే పిల్లలు బైపీసీ చదవాలా, ఎంపీసీ చదవాలా, ఐఐటీ చదవాలా, ఐఏఎస్ చదవాలా, గ్రూప్ వన్ చదవాలని తల్లిదండ్రులే డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళకుంది కమిట్మెంట్, పిల్లలకు లేదు కమిట్మెంట్. కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు కన్విన్స్ అయినప్పుడు వస్తుంది. ఇఫ్ యు కన్విన్స్డ్ ఎస్ నాకు ఈ కోర్సు కావాలి, ఈ కోర్సుకి నేను కారణమని నువ్వు కన్విన్స్ అయితే నీకు తెలియకుండా ఆటోమేటిక్గా నీకు కమిట్మెంట్ వస్తుంది. సో కన్విన్స్డ్ అవ్వడం అంటే ఏంటి? ఈ నా జీవితానికి, నా లైఫ్కి, నా చదువుకి నాకు ఇది అవసరమని నువ్వు కన్విన్స్ అయినప్పుడు కమిట్మెంట్ వస్తుంది. కమిట్ అయితే, ఒకసారి కమిట్ అయితే నీ మాట నువ్వు వినవు, సక్సెస్ అప్పుడు వస్తుంది. బలంగా పట్టుకోగలగాలి. నాగార్జున సింహంత గట్టిగా బలం ఎప్పుడు ఉంటుంది? కమిట్ అయినప్పుడు. దేనికి ఎవరు కమిట్? ఒక అబ్బాయి అమ్మాయిని రామకృష్ణ బీచ్ రమ్మన్నాడు అంటే దానికి కమిట్ అయితే ప్రపంచం 600 అయినా సరే రామకృష్ణ బీచ్ పెడతాం. అబద్దాలు ఆడడానికి కమిట్ అయితే అబద్దాలు ఆడతాం. దేనికి కమిట్ అయితే కమిట్ అది. సో పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టినేని బిగి పట్టవల పట్టు విడివిడి కంటే జర చచ్చుతమేలిరా విశ్వదాభిరామ వింటే వినరా పోతే పోరా. పట్టుకుంటే ఉడుంపట్ట, అది కన్విన్స్ కమిట్మెంట్ అంటే. చాలా గట్టిగా మనకు చిత్తశుద్ధి ఉందా, చిత్తశుద్ధి ఉందా, చిత్తశుద్ధి ఉంది. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా అంటారు. చిత్తశుద్ధి అంటే కమిట్మెంట్ అని. ఎవరికి కమిట్మెంట్ ఉందో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎవరికి కమిట్మెంట్ ఉందో వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు వస్తారు, ఎవరి కమిట్మెంట్ ఉందో ఒకటి ఏదైనా విషయం నేర్చుకుంటారు, ఎవరి కమిట్మెంట్ ఉందో వాళ్ళ జీవితం మలుచుకుంటారు. లేకపోతే జీవితం అబద్ధపు బతుకు అయిపోతుంది. అబద్ధాలు ఆడుతున్న విషయం మీరు గమనించకపోవచ్చు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తాయి. దాని నుంచి బయటపడాలంటే సీరియస్ కమిట్మెంట్ కావాలి. కబుర్లు సూర్యులు కాదు, కార్యసూర్యులు కావాలి, అది కమిట్మెంట్ అంటే. నెక్స్ట్ డి, డి ఫర్ డ్రీమ్ కమ్ ట్రూ. డ్రీమ్స్ కమ్ ట్రూ. అక్కడ చూడండి మీకు కనిపిస్తున్నాయి, దాంట్లో వెనక హనుమంతుడు ఉన్నాడు. హనుమాన్ ఇస్ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమాన్ సూపర్ మ్యాన్. హనుమంతుడు కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణం నాలుగుటినే కొంచెం ఇండియన్ సూపర్ మ్యాన్. అది 2006 విజయనగరంలో కుట్టి కాలేజ్ అనే కాలేజీలో బిఎడి టీచర్ కోసం మన కేసు గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో ఒక పిక్చర్ అండి అది. హనుమంతుడు సూపర్ మ్యాన్ ఎలా అయ్యాడంటే ఆ నాలుగు ప్రధానమైన ఇంపార్టెంట్ ఉన్నాయి. డ్రీమ్స్ కమ్ ట్రూ, కళలు నిజమవుతాయి. ప్రతి ఒక్కరికి కళలు ఉంటాయి. పైకి కళాలపట్టు ఆకాశం నీ దూరా అవకాశం విడవద్దరు, అది కళ్ళు ఉంటాయి. మరి కింద డిజైర్ కోరికలు కిందకి అవుతున్నాయి. నీ పుస్తకం చదవాలని కోరిక, పక్కన టీవీ ఉంది, వేపుకెళ్తున్నావా లేదనుకుంటే పుస్తకం వేపుకెళ్తున్నావా? పుస్తకం వేపుకెళ్తే నీ కళలు నిజమవుతాయి, టీవీ నువ్వు వెనకబడిపోతావు. చాలా మందికి రెండు ఉంటాయి, ఒకటి సక్సెస్, రెండోది ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ ఎప్పుడు చాలా సరదాగా ఉంటుంది. చాటింగ్ 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 అంటే చీటింగ్ 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 అని. గేమ్స్ ఆడుకోవడం, సొల్లు కబుర్లు చెప్పుకోవడం, అబద్ధం చెప్పుకోవడం, నువ్వంటే నాకు ఇష్టమని. ఈ డిజైర్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయినాయో, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే పక్కన పాడేయాలి. ఆటోమేటిక్ నీ జీవితం పైకి వెళ్తుంది. మొట్టమొదట హనుమంతుడుకున్న 4 లక్షణాలు ప్రధానమైన డైరెక్షన్. హనుమంతుడు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనుకున్నది ముందే తెలుసు, ఆ డైరెక్షన్ లో ప్రాపర్ యాక్షన్ తోటి ముందుకెళ్తాడు. అంతేగాని లంక ఒక పక్క పక్కంటే ఇంకో ప్రక్కకి జర్నీ చేయడండి. హనుమంతుడు లక్షణంలో 4 లక్షణాలు. సెకండ్ ఈజ్ ఏ డెడికేషన్. హనుమంతుడుకున్న అంకిత భావం ప్రపంచంలో ఎవరికీ లేదు. అంకిత భావంతో ఉన్నవాడు ఏ రంగంలోనూ సరే సక్సెస్ అవుతాడు. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీడియా రంగంలో కావచ్చు. ఎవరికి అంకిత భావంలో ఉన్నారో ఆ అంకిత భావంలో ఉన్నవాడు మాత్రం పైకి వెళ్తాడు. అది హనుమంతుడుకున్న 2వ లక్షణం. 3వ లక్షణం డిసిప్లిన్, క్రమశిక్షణ. కోతి చేస్తే అతను కోతే, కానీ ఎక్కడ పడితే అక్కడ కోతిలో ఉండడు. క్రమశిక్షణతో తన జీవితాన్ని రాముడికి కానీ సీతకు కానీ సమాజానికి కానీ అంకితం చేశాడు. మనకి క్రమశిక్షణ లేదా అక్రమశిక్షణ,
చిక్కుతనం. మన కాళ్ళు ఏం ఊగుతున్నాయో తెలియదు, నోరు ఏం మాట్లాడుతుందో తెలియదు, చేతురాలు ఊగుతున్నా తెలియదు. కీస్ ఇక్కడ పెట్టమంటే తక్కువ అలా పడేస్తాం. ఏది ఏం చేస్తామంటే కీస్ పెట్టానంట, పెట్టడం కాదు అది, పాడేయడం అంటారు దాన్ని. బాడీలో శబ్దాలు వస్తాయి, చేతిలో శబ్దాలు వస్తాయి, అది క్రమశిక్షణ కాదు అక్రమ శిక్షణ. లాస్ట్ డెడ్ లైన్. ఒకటి లక్ష్మణుడికి, లక్ష్మణుడు రాముడికి యొక్క కజిన్, ఒక హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే కేర్ హాస్పిటల్ కేర్మంటే వెళ్ళడానికి, పొలోమంటే అపోలో హాస్పిటల్కి వెళ్ళడానికి హాస్పిటల్ లేవు కదండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేవు కదా. ఫైనల్ గా ఒక రేపు పొద్దున్న ఈ టైం లోపల ఒక మూలిక కావాలి, ఆ మూలిక నువ్వు తీసుకొచ్చే వల్ల ఒక డెడ్ లైన్ పెడతారు. మన వాడికైనా ఆయుర్వేదం డాక్టరేట్ అండి హనుమంతుడు కాదు కదా, సంజీవ పర్వతాన్ని మోసుకొచ్చాడు ఫలానా టైం లోపల, రెండేళ్ల తర్వాత కాదండి, ఫలానా టైంలో డెడ్ లైన్. ప్రతిదానికి జీవితానికి ఒక డెడ్ లైన్ కావాలి. ఇంతకాలంలో నేను అప్పులు చెప్తాను, ఇంతకాలంలో నేను ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంతకాలంలో నేను గ్రూప్ వన్ అవుతాను, ఇంతకాలంలో నేను ఇంత డబ్బులు పొదుపు చేస్తాను. మార్కెటింగ్లో టార్గెట్స్, ప్రతిదానికి ఒక డెడ్ లైన్. డెడ్ లైన్ పెట్టుకుంటేనే సక్సెస్ వస్తుంది. ఈ డెడ్ లైన్ పెట్టుకున్నాడు కాబట్టి సక్సెస్ వచ్చాడు. అంతేగాని హనుమంతుడు హార్ట్ అటాక్ తీరాలంటే కుదరదు, ఆ టైంలో కావాలి. సంజీవం తీసుకొచ్చాడు హనుమంతుడు బతి అంతే. కాబట్టి కళలు ఎప్పుడు నిజమవుతాయంటే ఈ నాలుగు హనుమంతుడి యొక్క ప్రిన్సిపల్స్ నేను చేసుకుంటే కళలు నిజమై పైకి వెళ్తాం, లేదుకుంటే డిజైర్స్ నిజమైపోయి భూలోకానికి వెళ్తాం. కోరికలను పులుపులు చేసుకునేవాడు ఎప్పుడు కూడా ఎదుగుదల ఉండదండి, ప్రధానంగా ఉంటాయి. టీవీ చూడ మొక్కలు ఎగ్గు పెగ్గు ఎగ్గు చాటింగ్లు చీటింగ్లు. టైంను పాస్ చేసే వాళ్ళందరూ కోరికను పులుపులు చేసుకున్నట్టు అర్థం. ఎవరైతే కళలు కానీ కళలను సాకారం చేసుకుంటారో ఈ నాలుగు క్వాలిటీస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. ఈ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒకసారి అవన్నీ మీరు చూస్తే చాలా పెద్దదండి, టైం కూడా ఎక్కువ అవుతుంది. బ్రీఫ్గా చెప్తాను. ఎమోషనల్, పూర్వకాలం ఐక్యూ అంటే మేధావి, మేధావి గొప్ప సక్సెస్ అవుతాడు అనుకునేవారు. ఇప్పుడు ప్రపంచం మారిందండి. ఎమోషన్స్, ఎమోషన్స్ ఎనర్జీ ఇన్ మోషన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎదురోళ్ళ కష్టం నీ కష్టంగా భావించి ఆలోచించు, బాగా కమ్యూనికేట్ చేయి, నీకు నువ్వు మేనేజ్ చేసుకో, ఎదురోళ్ళు మేనేజ్ చేయి. ఇలాగ ఒక ఏడు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ఏడు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ప్రధానం అనేది ఐదు విమర్శ దగ్గరికి వచ్చాయి. ఎదురోళ్ళు మార్చుకో. ఫైనల్ గా నీ మోటివేట్ సెల్ఫ్ మోటివేషన్, ఎదురోళ్ళు మోటివేట్ చేసేయి. ఈ ఉద్యోగాల్ని అర్థం చేస్తే సక్సెస్ అంటే అప్పుడు వస్తుంది. ఓకే, ఇది గంట పడుతుంది. ఒకసారి ఎప్పుడో ఒక ఎపిసోడ్ అంతా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చేసుకుని. నెక్స్ట్ వర్ భయం వీడు సహోదర అనమాట. లే మేల్కో, వివేకానంద ఏమంటాడు, లే మేల్కో, గడప్ గడప్, జస్ట్ డూ ఇట్, చేసుకుంటూ పో. భయం 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 నిరంతరం భయం కొచ్చుకుంటే అచ్చుకొక్కలా వెనకాల బొచ్చుకొక్కలా కదా భయం వస్తూనే ఉంటుంది. భయాన్ని టొకడా 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 లే చేసుకుంటూ సిద్ధాంతం. డూ ఇట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే టిక్ మార్క్ టిక్ మార్క్, జస్ట్ డూ ఇట్, చేసుకుంటూ పో, భయం పోతుంది నిరంతరం. భయం భయం జీ జీ ఫర్ గోల్ సెట్టింగ్, జీ ఫర్ గోల్ సెట్టింగ్. కొడితే కొట్టాలో సిక్స్ కొట్టాలంటారు. గోల్లో ప్రధానమైనది అల్టిమేట్ గోల్, నీ లైఫ్ అంబిషన్ ఏంటి అది. నెంబర్ టూ మీటర్ గ్రౌండ్, ఇట్స్ నథింగ్ బట్ 1-3 ఇయర్స్. లాస్ట్ ఏంటంటే షార్ట్ రేంజ్ గోల్, ఇప్పుడు ఈ క్షణం ఈ 1 ఇయర్లో. తర్వాత 1-3 ఇయర్స్ మిడ్ టర్మ్, 3-5 ఇయర్స్ లాంగ్ టర్మ్. ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే ఫైనల్ అల్టిమేట్ గోల్, లైఫ్ అంబిషన్. గోల్ ఎలా పెట్టుకోవాలంటే స్మార్ట్ వే ఆఫ్ గోల్ సెట్టింగ్ అంటారు. ఎస్ అంటే స్పెసిఫిక్, ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అచీవబుల్, ఆర్ అంటే రియలిస్టిక్, టి అంటే టర్మ్ బౌండ్. స్మార్ట్ అంటే ఇది చాలా పెద్దది అవుతుంది, ఇది కూడా ప్రోగ్రామ్ అవుతుంది. నీకు స్పెసిఫిక్ గా ఉండాలి, స్పెసిఫిక్ మెజరబుల్ మెజరబుల్ ఈజ్ ఇట్ అచీవబుల్. రేపు కోటి రూపాయలు సంపాదించగలవా, పాకిస్తాన్ ప్రధానమంత్రి అవగలవా, అది అచీవబుల్ అంటే. రియలిస్టిక్ వాస్తవానికి దగ్గరలో ఉండాలి. నేను చందమామ మీద వెళ్ళి నేను ఏదో చేస్తానంటే కుదరదు, వాస్తవానికి దగ్గర కాదు, రియలిస్టిక్. అండ్ ఫైనల్ గా
టైం బౌండ్, ఎంత కాలంలో ఎంత డబ్బు సంపాదన, ఎంత కాలంలో ఎంత సన్నబడాలి, ఎంత కాలం ఎంత లాభం అవ్వాలి, ఎంత కాలంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎంత కాలం నేర్చుకోవాలి, వచ్చాం వెళ్ళాం వచ్చాం అంటే 6 నెలలు 10 సంవత్సరాలు 10 ఏళ్ళ నీకే పని రాదు. వచ్చి వెళ్ళడం పని అనుకుంటున్నామేమో కాదది, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేర్చుకునే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు నీకు నేర్పేవాడు రెడీగా ఉంటాడు. కాలక్షేపం ఎవడో సక్సెస్ అనేది రాదు. అది స్కూల్ అంటే టీచర్ నాకు చెప్పలేదండి, లెక్చరర్ నాకు చెప్పలేదండి అంటాడు, అది కరెక్ట్ కాదది. అయితే ఒక రీసెర్చ్ చేయాలి, హాలాండ్ ఒక హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో అది ఒక రీసెర్చ్ చేశారు. అదేంటంటే గోల్ పెట్టుకునే రకం, గోల్ మనసులో పెట్టుకునే గోల్ పేపర్ మీద రాసే రకం అని. ఎవరైతే గోలు లేని జీవితం గోల గోల అయిపోతుంది. లక్ష్యం ఎవరైతే గోల్ లేదో వాళ్ళు 84% అంటండి. ఎవరైతే గోల్ ఉన్నారు కానీ మనసులో పెట్టుకున్నారు గోల్ వాళ్ళు 13% అంటండి. పేపర్ మీద రాసి వాళ్ళు 3%. ఈ 3% మంది 10 ఏళ్ళ తర్వాత 10 times గొప్ప వాళ్ళు అవుతారట. సో నీటిలో రాసిన 4% మంది గోలే లేని జీవితం గోల. ఏ విషయంలోనే సరే డబ్బు సంపాదించుకోదు, ఇల్లు కట్టుకో పేపర్ మీద రాయి, అది కమిట్మెంట్, అది సీరియస్నెస్, అది చిత్తశుద్ధి, అది ఉడుంపట్ల పట్టుకున్నట్టు అది. అంచేత గోల్ మన గోల్లో లేక జీవితంలో ఫెయిల్యూర్ వస్తుంది. వీళ్ళు 97% మంది జనాభాలో 3% మంది పేపర్ మీద రాస్తారు. ఆ 3% మంది 90% 10 రెట్లు ముందుకుంటారు. కాబట్టి గోల్ పెట్టుకోండి, కంటికి కనిపించవలసింది గోలే. రైట్, నెక్స్ట్ స్లైడ్. హెచ్ ఫర్ హార్డ్ వర్క్, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి జాయ్, అలసట్లో నా జో కానా హై సోనా నహి సోనా హై కానా నని. ప్రయత్నం ఏ ప్రయత్నం లేకుండా దేవుడే బట్టి దేవుడే నీదే భారం అంటే కాదు. సక్సెస్ రావాలంటే తప్పనిసరిగా కావాల్సింది ఒకే ఒకటి, ఆ ఒక్కటి ఏంటంటే కష్టపడ్డం. కష్టపడ్డ వాళ్ళు ఇష్టపడ్డ జీవితం వస్తుంది. కృషితో నాస్తి, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. ఇది మనకు తెలిసిన పాట, చాలా కాలంగా మనం ఈ మనం కసి ప్లస్ కృషి ఎక్కువంటే సక్సెస్ ఏమి చెయ్యం. రెస్ట్ ఎక్కువైతే రెస్ట్ పట్టేస్తాం, తుప్పు పట్టేస్తాం. కాబట్టి కృషితో ఐ. నెక్స్ట్ స్లైడ్. ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ప్లీజింగ్ ఏ స్మైల్, చక్కగా స్మైల్. లైఫ్ ఇస్ ఐ లవ్ యూ అంటే అటు నుంచి ఐ లవ్ యూ వస్తుంది. వెధవ అంటే అటు నుంచి వెధవనారు వెధవన వస్తుంది. ఇటు నుంచి బ్యాట్ తోడు కొడితే అటు నుంచి బ్యాట్ కొట్టేవాడు ఉంటాడు. ఊరికి నువ్వు బ్యాట్ పట్టుకుంటూ కూర్చుంటే కుదరదు కదా. కాబట్టి సక్సెస్ ఎప్పుడు కూడా ప్లీజింగ్ పర్సన్, ఒంటరిగా ఉంటున్నావు అనుకున్నప్పుడు ఆ ముఖం ఎలా పెట్టుకున్నా పర్లేదు, అదలో ఉంటుందో. ఇక సోషల్ బీయింగ్, ఒక జూలో జంతువు ఎలాగో సమాజంలో నువ్వు ఒక జంతువు. ఇక సోషల్ బీయింగ్, సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో అనుకున్నదో కమ్యూనికేషన్ ఉండాలి. నాకు నచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నా, చేతిలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నా, కాల్తో ఉన్నప్పుడు నాకు నచ్చినట్టుగా నేను డస్ట్బిన్ చేస్తున్నా కాదు. ప్లీజింగ్ పర్సనాలిటీ అది ఎవరికి ఉందంటే శ్రీకృష్ణుడికి ఉంది. కాబట్టి మోర్ సక్సెస్ఫుల్ ఎవరంటే ఎవరైతే ప్లెజెంట్గా ఉంటారో, ప్రసన్న వదనం ముఖం మీద చిరునవ్వు ఉంటుందో వాళ్ళు మోర్ సక్సెస్ఫుల్. దీని గురించి చెప్పాలంటే సరే చాలా ఉంటుంది కానీ స్మైల్, స్మైల్ అంటే చిరునవ్వు. ఎస్ ప్లస్ హ్యావ్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ముఖం మీద చిరునవ్వు అంటే సక్సెస్ విల్ బి మైల్. సక్సెస్ ఎంత దూరం వెళ్ళిపోతుంది, మైల్ దూరం పోతుంది. కాబట్టి చిరునవ్వుతో ఉండండి, సగం ప్రాబ్లం తగ్గిపోతే తలనొప్పి. ఇందాక అడిగిన రఘు గారు కూడా తలనొప్పి తగ్గిపోతుంది. ఇంకా భవానీ గారు నా కోపం ఎక్కువ అని చెప్పేసి, కోపానికి ఆపోజిట్ నవ్వు, లవ్వుని నవ్వు లవ్వు. నెక్స్ట్ నెక్స్ట్ జంప్ ఎట్ ఎవరీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశాన్ని స్కాన్ చేయండి.
లాస్ట్ కి ఏవైతే నాలుగు ఉంటాయి వాటిని స్కానర్ అండి. స్కాన్, ప్యాన్, స్కాన్, స్కాన్, ప్యాన్, స్కాన్. దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఎక్కడ అవకాశాలన్నా తెలుస్తాయి. వడక పెడితే ఆ 100, 200 నుంచి 3, 4 పెడితే ఆ 3 చూస్ చేసుకున్న 5 ఫైనల్ గా సెలెక్ట్ చేసుకుంటే 1, 2 మిగులుతాయి. అది గోల్ గా పెట్టుకోండి. ఐ కెన్ అండి, యూ కెన్, యూఆర్ ద బెస్ట్ ఆఫ్ ద. నెక్స్ట్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటే అదే జీవితం. నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఇస్ నాట్ పవర్. యూటిలైజ్ నాలెడ్జ్ ఇస్ పవర్. దగ్గర కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటర్ ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులు ఎవరండి? ఆ కంప్యూటర్ ఉపయోగించుకున్నాడు కోటీశ్వరుడు అవుతాడు. మాటని మనీగా, మాటే మంత్రం అని, మాటల నోట్ల మూటలు అంటే ప్రతి నాలెడ్జ్ ని పర్పస్ఫుల్ గా యూజ్ చేసుకుంటే నాలెడ్జ్ విల్ బి పవర్. లేకపోతే ఉచ్చు నాలెడ్జ్, బోల్డ్ డిగ్రీ నుండి బోల్డ్ అని చదువుకున్న వాళ్ళందరూ పవర్ఫుల్ కాదండి. ఉన్న నాలెడ్జ్ ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నవాడే పవర్ఫుల్. నెక్స్ట్ లీడ్, లీడర్షిప్ క్వాలిటీస్. లీడ్ లో అద్భుతం ఉందా అంటే, హూ లీడ్ ద గ్రూప్ ఇస్ ఎ లీడర్ హూ ఫాలో. గ్రూప్ లీడ్ చేస్తున్నాడు నాయకుడు అవుతాడు. నాయకుడు అనక లేడుకునేవాడు కార్యకర్త అవుతాడు. గ్రూప్ లీడర్ నువ్వు లీడ్ చేయాలనుకుంటే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. నాయకత్వ లక్షణాలతో చుచ్చుకుపోయే మెంటాలిటీ ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా గొప్పగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ టైం లేనందువల్ల ప్రోగ్రామ్ పూర్తిగా కాకుండా అసంతృప్తిగా తక్కువ టైంలో చేస్తున్నాను. మోటివేషన్, మోటివేట్ సెల్ఫ్ అంటే నీకు నువ్వు మోటివేట్ చేసుకోను, మోటివేట్ అదర్స్ అంటే ఎట్లా మోటివేషన్. భుజం తడితే వస్తుంది, నీకు నువ్వు భుజం తట్టుకో, ఎవరో తట్టే. ఏ క్రియనే సరే, ఏ ప్రక్రియ సరే మోటివేట్ చేస్తే ఎంత వాడే సరే ఉత్సాహపరితే ఉద్దండలు అవుతారు. ఉత్సాహపరితే ఉద్దండలు అవుతారు. హనుమంతుడిని ఉత్సాహపరచండి, ప్రోత్సాహపరచండి. నువ్వు చేయగలదు, ఇంత కాదు, ఎంత కాదు, ఇంత కాదు, ఇంత కాదు, ఎంతో అనండి. ఇంతే ఒకటి, ఇంతే హనుమంతుడు స్వరూప సందర్శనం అంటే అది. నీలో లోపల ఒక హిడెన్ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. ఆ శక్తిని మోటివేషన్ కావాలి. ఎవరు ఇవ్వకపోతే అంత గ్రేట్ అనుకోండి, అంత బెస్ట్ అనుకోండి, ఐ కెన్ అనుకోండి. ఎవరైనా ఇవ్వగలిగితే వాళ్ళు మోటివేట్ చేస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ ఓకే, థింకింగ్. నెగిటివ్ థాట్ వచ్చిందంటే నెగిటివ్ అలవాట్లు వచ్చినాయంటే నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ వచ్చిందంటే నెగిటివ్ జీవితం వస్తుంది. ఎక్కడ నరకాలి ఇప్పుడు? ఎక్కడ నరకాలి? నీ నెగిటివ్ థింకింగ్ నువ్వు మార్చుకోగలిగితే థాట్, యాక్షన్, హ్యాబిట్, క్యారెక్టర్ అండ్ డెస్టినీ అంటాం. యువర్ థాట్ కాజెస్ యువర్ ఎవరైతే కెన్ అనుకుంటున్నారో 87% సక్సెస్, ఎవరైతే కాంట్ అనుకుంటున్నారో వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. కెన్స్ క్రియేట్ సక్సెస్, కాన్స్ క్రియేట్ ఫెయిల్యూర్. కాబట్టి నో నెగిటివ్ థింకింగ్. నెక్స్ట్ ఆపర్చునిటీస్ నో వేర్, ఆపర్చునిటీ నౌ అండి. నో వేర్ లో రెండు పదాలు, నౌ హియర్ ఇప్పుడు ఇక్కడ అవకాశాలు లేవండి. నో వేర్ ఆపర్చునిటీ, నో వేర్ ఆపర్చునిటీ, నో వేర్ అంటారు. అవకాశాలు లేవు 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 అంటారు. నోవేర్ కట్ చేస్తే నౌ అండ్ హియర్, దానికి ఏమంటాం? ఆపర్చునిటీ సీకింగ్, అవకాశాల కోసం వెతకడం, సెర్చింగ్. ఆపర్చునిటీ స్పాటింగ్, వాటిని గుర్తించడం అంటే ఐడెంటిఫై చేయడం. ఆపర్చునిటీస్ ని బిల్డింగ్, వచ్చిన ఉపయోగించుకుని అలా 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 గొప్ప అవడం. ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ డెవలప్మెంట్. ఈ మూడు గానే చేస్తే ప్రతి ఒక్కరికి అవకాశాలు పుష్కలంగా ఉంటే అమరావతి కావచ్చు, లేదంటే భారతదేశంలో రకరకాల సందర్భాల్లో ఈ అవకాశాలు ఉపయోగించుకుని గొప్ప ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి యు డూ ఇట్ ఆర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, నెగిటివ్ థింకింగ్ చేస్తే నెగిటివ్ పనులు చేస్తాం, నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ థింకింగ్ చేస్తాం, ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ నెక్స్ట్ క్యూ, క్విటర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్. మీరు క్లియర్ గా చూడండి, ఇక్కడ చాలా రెండు ఉన్నాయి. ఒకటి విన్నర్స్, రెండోది విన్నర్స్. ఏమంటారు అంటే డ్రీమ్స్ ఉన్నాయంటారు, కళలు ఉన్నాయంటారు. లోదర్స్ ఏమన్నా అంటే స్కీమ్ అంటారు, నాకు స్కీమ్లు స్కెచ్లు ఉన్నాయంటారు.
ఎవరైతే విన్నర్సో వాళ్ళు ఒక గ్రూప్ లో పార్టిసిపెంటారు. ఏ తీసుకొచ్చి పార్టీ ఫాదర్స్ ఎప్పుడు ఎలా ఉంటారంటే అపార్ట్ ఆఫ్ దట్ అంటే మూడు అంటే ఒరే గంట ఇటు క్లాస్ చెప్తున్నాడు నాకు ఎంతో కొంత వచ్చింది అనుకుంటున్నాడు. రెండో రకం అంటే విన్నర్స్ ఇదే పెయిన్ అబ్బా టైం వేస్ట్ అయిపోయిందిరా పెయిన్ విన్నర్స్ ఇదే పాసిబిలిటీస్ ఒక మంచి పని చేయడానికి చూస్తారు. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మీరు ప్రాబ్లం చూస్తే వెనకబడిపోతారు, ప్రోగ్రెస్ చూస్తే ముందుకెళ్తారు. కాబట్టి నెవర్ విన్ విన్నర్స్ చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మిగతా స్లైడ్స్ ఫినిష్ చేసుకుందాం. ఓకే స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్, ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. VIP విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantikar.com, www.vidhata.in, www.krantikar.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బ్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్,
హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.rantika.com, www.vidhata.in, www.rantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నట్టి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ అగైన్ కమ్ టు షో. నౌ గో ఫర్ ఆర్, ఆర్ ఫర్ ర్యాపోర్. వైఫ్ అండ్ హస్బెండ్ బ్రిడ్జ్లు కడుతున్నారా, గోడలు కడుతున్నారా? గోడ కట్టడం అంటే కంప్లైంట్ అని, బ్రిడ్జ్ కట్టడం అంటే కమిట్మెంట్ అని, కాంప్లిమెంట్. బ్రిడ్జ్ అంటే ఇటు నుంచి అటు నుంచి అదే వెళ్తారు, అదే గోడ కట్టారంటే కంప్లైంట్ అని, నీకు నువ్వే నాకు నేనే ఒకరికొకరు అని. కంప్లైంట్ ఈజ్ నథింగ్ బట్ గోడ కట్టడం, వాల్ కట్టుతున్నాం. బ్రిడ్జ్ కట్టాలి, రాపోర్ట్ అంటే అది. కన్స్ట్రక్ట్ బ్రిడ్జెస్ నాట్ వాల్స్. డెవలప్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్. మేక్ ఐ టు ఐ కంటాక్ట్. ఎవరన్నా మాట్లాడేటప్పుడు కళ్ళల్లో వెంకే చూడండి. మేక్ ఐ టు ఐ కాంటాక్ట్. ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోవడం అనేది చాలా ప్రాబ్లం. కళ్ళల్లో చూసి మాట్లాడగలగాలి. అండ్ ఆల్సో స్మైల్ ఇస్ ఎ సైకలాజికల్ షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ ఇచ్చాను ఇప్పుడు నేను మీకు. షేక్ హ్యాండ్ ఇచ్చానంటే నా చెయ్యి మీరు తీసుకోగలరా? మీరు ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, నా టీవీ చూస్తున్నారు, నా చెయ్యి ఎంత దూరం వస్తుంది? నేను ఇక్కడ నుంచి స్మైల్ కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా నేను షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే. అటు నుంచి మీరు స్మైల్ కొట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే. స్మైల్ ఇస్ ఎ సైకలాజికల్ షేక్ హ్యాండ్. టచ్ లేకుండా చేసే షేక్ హ్యాండ్ అని స్మైల్ అంట. రాపోర్ట్ బిల్డ్ అవ్వాలంటే ఒక నవ్వు నవ్వండి, అటు నుంచి నవ్వు వస్తుంది. నా ముఖం నా ఇష్టం అన్నట్టుంటే చాలా మందికి ముఖాలు ఉన్నాయి, వాళ్ళ ముఖాలు కూడా వాళ్ళ ఇష్టంలాగా ఉంటుంది. సో రాపోర్ట్ వల్ల వ్యాపారులు డెవలప్ అవుతాయి, భార్య భర్త బాగుంటారు, పిల్లలు తల్లిదండ్రులు బాగుంటారు, అందరూ బాగుంటారు. నెక్స్ట్, ఎస్, సక్సెస్ అండి. సక్సెస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది. సక్సెస్ వస్తే ఆనందం వస్తుంది, ఆనందం వస్తుంది, అది ఒకటి ఒకటి కంటిన్యూస్ గా జరిగితే ఫైనల్ గా ఆనందంలోనే కాదు, డబ్బులోనే కాదు, దేంట్లోనే సరే సక్సెస్ కలుగుతాం. నెక్స్ట్, టీ. టైం లేదండి, స్పీడ్కి వెళ్తున్నాను. టీ, టీ ఫర్ టైం మేనేజ్మెంట్. జిట్ అండ్ టౌన్, జస్ట్ ఇన్ టైం. ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి, అంతేగాని ఎప్పుడొకప్పుడు చేసామంటే కూడదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయదశమికి ఎస్ఎంఎస్ ఇవ్వాలి, లేదంటే ఒక ఏమైనా కార్డులు రాయాలనుకోండి, ఆ విజయదశమి లోపలనే అయిపోవాలి. అది విజయదశమి తర్వాత అంతే కుదరదు కదా, ఎప్పుడు చేసే పని అప్పుడు. చలికాలంలో రగ్గులు అమ్మాలి, వేసవికాలంలో ఏసీ అమ్మాలి. ఎప్పుడు చేసే పని అప్పుడు చేయడమే జిట్ అంటే, అది మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. అంతేకాని ఎప్పటికప్పుడు చేసామంటే కుదరదు అది. అంటే ప్రయారిటైజ్ మీ పనుల్ని టాప్ 2-3 అలా వరుసగా రాసుకుని ఏది ముందో అది చూసుకుని మీతో చూసుకోవడం. నెవర్ పుట్ ఆఫ్ టిల్ టుమారో వాట్ యూ కెన్ డూ టుడే. ఈ రోజు చేయగలిగే పని దేనికి కూడా రేపటికి వాయిదా వేయద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాయిదాల పద్ధతి ఉంది అనుకుంటారు. నువ్వు ఈరోజు చేసేయగలదు కదా, చేసేయి, చేసేస్తే పని అయిపోతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ అంటారు. ఆగదు ఆగదు, ఆగితే సాగదు. టైమ్ అండ్ టైట్ వెయిట్ ఫర్ నన్ అంటారు. కాలము కరెక్టము ఒకరి కోసం ఆగదు. నేను ఎప్పుడో చేస్తాను, ఎప్పుడో చదువుతానంటే ఎగ్జామ్స్ లో నీకు వచ్చే మార్కులు ఇన్నే గుప్పుడే. ఎప్పుడోకప్పుడు చేస్తానంటే కదా, ఇప్పుడే ఈ క్షణమే జిట్ అంటే అది. You can buy single, you can't buy single minute with money. Nee dabbuto okka nimishanu kuda nuvvu konalevu kaaka konalo. Kabatti do first things first. Mundu chese panalu munde cheyi. Repudiki vaayida veddu, vaayida veste nee jeevitham vaayida ayipothundi. Next, understand others. Idi kuda Vijayanagaramlo kutti college BD teacher DS exam kosam 2006 photo undedi. వీళ్ళందరూ 350 మందిలో చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు మళ్ళా నా దగ్గరికి వస్తున్నారు. 2006లో మీరు మా క్లాస్ చెప్పారండి, ఇప్పుడు మేము గవర్నమెంట్ టీచర్లు అయిపోయాం, మంచి పొజిషన్కి వచ్చాం,
60,000 వరకు జీతాలు సంపాదిస్తున్నారు వాళ్ళందరూ. బతకలేక పట్టుపంచిన ఆ కాలంలో ఇప్పుడు అందరూ కూడా 48,000 నుంచి 62,000 మధ్య ఆ బ్యాచ్ టీచర్లు అందరూ సంపాదిస్తున్నారు. ఇట్ ఈస్ క్రెడిట్ గోడ్స్ మన ఆర్గనైజర్ కేశవ్ అక్కడ ఏబీవీపీ వాళ్ళు ఆ రోజు ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకున్న దగ్గరికి వస్తున్నారు. దట్ ఈస్ ద సక్సెస్ అంటే ఈ రోజు విత్తనం నడితే ఈ రోజే మొక్క అయిపోదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు పడుతుంది, మహావృక్షం అవుతుంది. ఎదరో అర్థం చేసుకోవడం నేర్చుకోండి, అదే గొప్ప అండర్స్టాండ్ అదర్స్. విఫర్ విజన్ విజన్ 2020, విజన్ 2030, విజన్ 2040, విజన్ 2050 అండి. ఇప్పుడు ప్రజెంట్ అమరావతి విజన్, విజన్ 2050 35 ఏళ్ళు. అంత ముందు ఆలోచించి ఇప్పటి నుంచి మొదలు పెడితే 9 నగరాలు కడతారండి. ఏ నగరానికి ఆ నగరానికి పెడతారు. మనం ఆ నగరాల గురించి పక్కన పెట్టి నువ్వు కలలుగాను బాగా విజన్ 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 అన్లిమిటెడ్ దాన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా కంప్లీట్ చేసుకో. ఫైనల్ గా 0 నుంచి 0 అవగలక పొజిషన్ కి వస్తుంది. డబ్ల్యూ నెక్స్ట్ వర్కాలిక్ అవద్దు. వర్కాలిక్స్ అందరూ ఆల్కాలిక్స్ అవుతారు. వర్క్ లవర్ అవ్వాలి, పనిని ప్రేమించాలి. కష్టపడి చదవడం, ఇష్టపడి చదవడం, కష్టపడి చదవడం హార్డ్ వర్క్, ఇష్టపడి చదవడం అంటే స్మార్ట్ వర్క్. నువ్వు చేసే పనిని ప్రేమిస్తే ఎంతసేపు అయినా సరే ఉండగలుగుతావు. లేకపోతే ఫోన్ల మీద చాటక మీద ఎందుకు వెళ్తుంది? నీ పని నువ్వు ప్రేమించలేదు కాబట్టి మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికో మూల కలిపోయి గంటల గంటలు సోదు కొట్టుకుంటున్నావు. నీ లవ్ కంటే, నీ పని మీద కంటే నువ్వు మూలకెళ్ళి మరో చెట్టుకెళ్ళి గంటల గంటలు మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? జీవితం ఏదో విధంగా గడిచిపోతుందనే ఫీలింగ్. ఇది జీవన స్రవంతి ఆగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీ పనిని నువ్వు ప్రేమించాలి. వర్క్ ఆలిక్ కాదు, వర్క్ హేటర్ కాదు, వర్క్ లవర్ అవ్వాలి. నెక్స్ట్ ఎక్స్పెక్టర్ అంటారు. ఎక్స్పర్ ఎక్స్పెక్టర్ చాలా విశాలమైనది ప్రపంచం. ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్ట్రా టైం టు ఫ్యామిలీ, వర్క్ అండ్ సమాజం. నేను కుటుంబాన్ని బాగా చూసుకున్నాను అనుకున్నప్పుడు ఇంతకంటే బాగా చూసుకోలేనా? క్వశ్చన్ యూనివర్సల్. నేను పని బాగానే చేస్తున్నాను, ఇంతకంటే బాగా పని చేయలేనా? క్వశ్చన్ యూనివర్సల్. డబ్బు సంపాదించడానికి ఇంతకంటే సంపాదించలేనా? క్వశ్చన్ యూనివర్సల్. సొసైటీకి సమాజానికి స్పేర్ చేస్తున్నావా? మన సమాజానికి ఏం స్పేర్ చేయం? ఒకవేళ చేస్తే ఇంతకంటే చేయలేనా? క్వశ్చన్ మార్క్. ప్రతి దాంట్లోని నిన్నటికంటే ఈ రోజు కంటే బాగుండడం వ్యక్తిత్వ వికాసం అంటే. ఎప్పుడు ఏడుపు కొట్టు మొక్కలతో ఉండడం కాదు. నెక్స్ట్ జెడ్ లాస్ట్ స్లైడ్ అండి. ఫ్రమ్ యోగా వై యోగా మీన్స్ యూనియన్, వీ టుగెదర్ అని. నేను 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 కాదు. డోంట్ సే ఐ, సే వీ. మనమంతా మనమంతా. ఎప్పుడు కూడా నేనే 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 అంటాం. వీ టుగెదర్ మనం అంటే యోగా అంటే వీ టుగెదర్ అని. యూనియన్ గ్రూప్ టీమ్ మనందరం కలిపి. జనం అంటే మనం, మనం అంటే జనం. వసుదేక కుటుంబం మనది. సర్వే జన సుఖన భవంతు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు కానీ ఏ ఒక్కరూ బాగుంటే మీతో 99 మంది ఏడుతుంటే ఆ ప్రభావం నీ మీద పడుతుంది. కాబట్టి ఆ 99 మంది కూడా బాగుండాలంటే వీ టుగెదర్ మనమనే పదం పెట్టాలి. లాస్ట్ జెడ్ ఫ్రమ్ 0 to 0. ఒక త్రిభుజాన్ని తిరగేస్తే కింద సూదు మొన లాంటి పేరు వచ్చింది. బేస్ ఫేస్ ఒపేక్ ఫేస్ అంటారు. ఒపేక్ ఫేస్ లో నువ్వు చాలా చిన్నవాడివి, నీ దగ్గర డబ్బులు లేవు, అన్ని బాధలే, అన్ని కష్టాలే, నీకు అసలు సమస్య లేదు. అత్యంత చిన్న స్థితిలో నువ్వు కలలు బాగా గను, ఆకాశం అంత ఎత్తులో కను, ఆకాశం దూర అవకాశం అలా కను. కన్న తర్వాత దాన్ని చేసుకో నెక్స్ట్. ఆ తర్వాత కష్టపడు, దానికి ఫలితం వస్తుంది. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డ్రీమ్. నీ కళలు నిజమైతే త్రిభుజాన్ని తిరగేస్తే పైన చూడండి పెద్దగా వచ్చింది. ఆ లెవెల్ కి ఫ్రమ్ హీరో అంటేది. నాకు లేదండి జీవితంలో కొట్టాలంటే నో ప్లాన్ ఈజ్ ప్లాన్ టు ఫెయిల్ అంటారు. నాకు ఏ ప్లాన్ లేదు, ఏ ప్లాన్ లేదు, ఏ ప్లాన్ లేదు అంటే నీకు నువ్వు ఫెయిల్ అవడానికి పెద్ద ప్లాన్ చేసుకున్నావు అర్థం. అంచేత జీవితానికి కంపల్సరిగా ఒక పథక రచన కావాలి, బ్లూ ప్రింట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్లూ ప్రింట్, కొరియా వాళ్ళు బ్లూ ప్రింట్, జపాన్ వాళ్ళు బ్లూ ప్రింట్, సింగపూర్ వాళ్ళు బ్లూ ప్రింట్, కేసీఆర్ బ్లూ ప్రింట్. గొప్ప బ్లూ ప్రింట్ రాసింది ఎవరంటే కేసీఆర్. సంకల్ప బలం అంటే మోదీ బ్లూ ప్రింట్ కూడా ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ అని ఇంప్లిమెంట్ చేస్తే గొప్ప వాళ్ళు అవుతారు. రోల్ మోడల్స్ నెక్స్ట్ ఫ్రమ్ 0 to 0. రోడ్ మోడల్ కొంతమంది రోల్ మోడల్ చూడండి. బిల్ గేట్స్ అండి. గత 23 ఏళ్ళ నుంచి ద ఓన్లీ వన్ నెంబర్ వన్ కోటీశ్వర ఇన్ ద వరల్డ్ ఈస్ బిల్ గేట్స్.
పక్కనే ఒబామా నిన్న కాక మొన్న తినడానికి తినలేనాడు. గాంధీని ఆదర్శంగా తీసుకుని, గాంధీ యొక్క శక్తిని ఆదర్శం తీసుకుని విజయదశమి విల్ పవర్ లో, గాంధీ శక్తి కూడా గొప్ప శక్తే, అది విల్ పవరే, గ్రేట్ లెవెల్ కరెక్ట్. నెక్స్ట్ సత్యనాథెండ్ల, ఈయన ఇతను కూడా అనంతపురం జిల్లానే, ఇట్స్ ఎ గ్రేట్ పర్సన్, 0 from 0 to 0. నెక్స్ట్ కింద అదే స్లైడ్ చూడండి, మళ్ళా మోడీ, ఎస్ వీ కెన్ అనే కాన్సెప్ట్ రాగలిద్దాడు. ఇప్పుడు ఇంకో ముగ్గురు చూడండి, మన్మోహన్ సింగ్ తినడానికి తిండిలో పూజ నుంచి మన దేశాన్ని ప్రధానమంత్రి 2 సార్లు అయ్యాడు. అబ్దుల్ కలాం అద్భుత కాలం అని చెప్పాను, మటన్ కొట్టుకుంటూ ఇంటింటికి పేపర్ బాయ్ వేస్తే పేపర్ బాయ్ అండి. ఈనాడు రాష్ట్రపతి అయిపోయాడు మనకి, ఈ మధ్య చనిపోయాడు పాపం ఆయన. తర్వాత ఇది క్షేత్ర పరీక్ష, క్షత్రియ పరీక్ష కాదే, కాదు, కాకూడదు అటులన్నా అంటే దెబ్బలు కొట్టి దెబ్బ తెలుగుదేశం ఓట్లు వేస్తారు అప్పట్లో. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎన్టీ రామారావు. ఈనాడు మోడీ పాచి పనులు చేసుకునేదండి వాళ్ళ అమ్మ ఇంటింటికెళ్ళి, అతను చాయ్ చాయ్ కాఫీ కాఫీ చాయ్ చాయ్ అని చెప్పేసి రైల్వే స్టేషన్ లో టీలు అమ్ముకుని కూడా అండి. అది ఫ్రమ్ 0 to 0 అంటే తిండాల్ గురించి కోటేశ్వరరావు. నెక్స్ట్ విప్రో ప్రేమ్జీ నంబర్ 1 ఈనాడు ఇన్ఫోసిస్ నారమతి 10,000 10,000 ఆరుగురో ఏడుగురో కలిపి వేసుకుని ఈనాడు ఇన్ఫోసిస్ పెద్ద స్థాయికి వచ్చాడు. అంబానీ ఓన్లీ 10th క్లాస్ అది ఫ్రమ్ 0 to 0 7. కింద అల్లా రకా రెహమాన్ దిలీప్ కుమార్ జై హో తిండాన్ని తిండి లేదు నుంచి ఈనాడు అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఒబ్రాయ్ హోటల్ ఓనర్ అండి, ఒబ్రాయ్ హోటల్ ఓనర్. ఇటువంటి సిమ్లాలో ఒక హోటల్ నెలకు 50 రూపాయలు జీతం చేసేవాడు ఒబ్రాయ్, నెలకు 50 రూపాయలు. అటువంటిది ఈనాడు ప్రపంచంలో ఒబ్రాయ్ హోటల్ కు ఓనర్. పక్కన సత్యం రామలింగ తిరగేసి ఉందాడు. సత్యం రామలింగ రిసెప్షన్ కూడా గొప్పదే, ఫ్రమ్ 0 to 0. తర్వాత తప్పు చేశాడు కాబట్టి తిరగబెట్టి తెలియబెట్టాడు. ఎవరైనా సరే ఏ రంగంలోనికి వెళ్ళొచ్చు, తప్పు జరిగిందా మన లైఫ్ అంతా వెనకబడిపోతుంది. లాస్ట్ స్లైడ్ చూడండి, ఇక్కడ ఇన్ ఫ్యూచర్ పేస్ట్ యువర్ ఫోటో, మీ ఫోటో పెట్టుకోండి. 2006లో కుట్టి కాలేజ్ లో ఫోటోని ఇప్పుడు నేను చూపించాను, వాళ్ళందరూ గవర్నమెంట్ టీచర్లు అయ్యారని చెప్పేసి ఏబిపి వాళ్ళు మన కేసు వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ అది, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళ ఫోటో మీకు చూపించాను. ఇప్పుడు మీ ఫోటో పెట్టుకోండి, 10 సంవత్సరాల తర్వాత ఇదే మీడియా వేసిన ఇంకో పేరుతో పెద్ద కంపెనీ అయిపోతుంది, ఆ కంపెనీలో నా ప్రోగ్రామ్ ఉంటుంది, మీ పేరు పెట్టి నేను 10 ఏళ్ల క్రితం నేను క్లాస్ చెప్పిన ఆ క్లాస్ విని ఈనాడు చూపిస్తాను. నమ్మండి, మీరు ఫ్రమ్ 0 to 0 అవ్వకపోతే ఒట్టు. కంపల్సరిగా విజయదశమి స్ఫూర్తిని, విల్ పవర్ స్ఫూర్తిని, శక్తిని మీలో నింపుకుని, ఆ నమ్మకాన్ని నింపుకుని ప్రయత్నించండి. వచ్చే సంవత్సరానికి మీరు చాలా గొప్ప స్థాయికి వచ్చి తీరుతారు. ఇప్పుడు అందాక సెలవు తీసుకుంటాం, వచ్చే శుక్రవారం ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ తో మళ్ళా కలుస్తాను. ఇప్పుడు నా అడ్వర్టైజ్మెంట్ వస్తే నంబర్లను నోట్ చేసుకుని, 1-9440-633-610 వైజాగ్ అపాయింట్మెంట్ కోసం, 9393-112-021 హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం, మీ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ కమ్యూనిటీ సెంటర్లో కానీ అపార్ట్మెంట్ లో కానీ ఫార్మా సెంటర్స్ ఆర్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కానీ ఆర్ ఎనీ ఇండస్ట్రియల్ హబ్స్ లో కానీ నా ప్రోగ్రామ్స్ కావాలంటే మేనేజ్మెంట్ క్లాసెస్ లో పిల్లండి. పిల్లల పెంపకం మీద కావచ్చు, భారత తగాదులు వేసుకోవచ్చు, ఫ్యామిలీ కౌన్సిలింగ్, చైల్డ్ కౌన్సిలింగ్ కోసం నన్ను కలవండి. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే ఆ పెయిన్ నుంచి తీసుకొచ్చి కన్నీళ్ళను ఆనంద బాష్పంలో చేయడానికి మై హోనా నేను ఉన్నాను. వచ్చే వారు మళ్ళా కలుద్దాం. అందాక శుభాకాంక్షలు, శుభాశిస్సులు, విజయదేశ బ్రహ్మాండంగా తెలుసుకున్నారు, మీకు సెలవు, నమస్తే. పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తనమాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యం మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్,
హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ. కార్పొరేట్ ట్రైనింగ్ కై సంప్రదించండి. విఐపి విదాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బ్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్దాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాలు